నమస్తే, మోటరోలా ప్రెజెన్స్ డైలీ మిర్రర్ కు స్వాగతం. మిర్చి మంటెక్కిస్తోంది, పసుపు ఎర్రబారుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతు బతుకు దగా పడుతోంది. హలాలు వదిలి పొలాలు వదిలి మద్దతు ధర కోసం రైతన్న రోడ్డున పడాలా? పండించే పంటకై గిట్టుబాటుకు ఎవరినో దేవరించాలా? రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం లేదా? మరి రైతు రాజయ్యేదెప్పుడు? డైలీ మిర్రర్ లో చూద్దాం. మిర్చి ఘాటుకు ప్రభుత్వాలు అదిరిపడుతున్నాయి. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహానికి కదిలిపోతున్నాయి. పడిన కష్టం గిట్టుబాటు కానప్పుడు, కనీస మద్దతు ధర దక్కనప్పుడు రగిలే గుండె మంటలు ఎలా ఉంటాయో మిర్చిని మండించి చూపిస్తున్నారు. అటు పసుపు రైతులది ఇదే పరిస్థితి. కేంద్రం ఇప్పటికైతే మద్దతు ధర ప్రకటించుండొచ్చు, కానీ ఇకపై దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇది మిర్చి మంట కాదు, రైతుల కడుపు మంట. ఇది నిరసన కాదు, రైతుల ఆవేదన. పంట పండించే రైతన్నకు అడుగడుగున కష్టాలు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల బతుకు కష్టం వెనుక కారణమేంటి? రైతుకు తన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు కూడా లేదా? కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మంట గూబగుయ్యమనిపిస్తోంది. ఘాటు ఎక్కువయ్యేసరికి పాలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఖమ్మం, వరంగల్, గుంటూరు ఒకటేంటి, మార్కెట్ యార్డుల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లేకపోయేసరికి రైతు గుండె చెరువైంది, కడుపు మండింది. ఆ బాధే ఇలా బయటకు వచ్చింది. కోల్డ్ వేసుకుంటాం అని చెప్పి అంటే ఇలా 400 కాడికి 500 అడుగుతారు. మా డబ్బులు మీ అని చెప్పి అంటే అలా జాగ్రత్త అంటారు. ఇది పరిస్థితి మాకు రైతు దొరుకుతుంది. అది కోల్డ్ వేసుకుంటారు వాళ్ళు. జరిగే సమస్య మాకు ఇస్తున్నది. రైతులు బాధపడతాను మేము. ఇప్పుడు 2 బట్టి బస్తాలు అక్కడనే ఉన్నాయి. 2000 నుంచి దాడుతలేదు, రేటు దాడతలేదు. పోతే మేము కోల్డ్ వేసుకుందాం అని చెప్పంటే కోల్డ్ అక్కడ జాగ్రత్త అంటారు. మరి ఎట్లా మీకు మా బతకాలని చెప్పంటే అక్కడ 400-500 అంటారు. ఏది మాకు 140-150 ఉండాలి. ఇవాళ మేము బలవంతం చేస్తే వాళ్ళు మాకు మా ఏం నడతలేదు. అది మాకు జరిగే అభిమానం. ఇది అదుపు తప్పిన నిరసన ఘటనలు దురదృష్టకరం కావచ్చు, కానీ వారి బాధలు మాత్రం దురదృష్టం కాదు. అవేవి ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. ఆలోచన లేకో అవకాశం రాకో జరిగినవి అంతకంటే కాదు. గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలే ఇప్పటి దుస్థితికి కారణం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని తెలుసుకున్న కేంద్రం మిర్చికి 5,000 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. అంటే ఆందోళనలు చేస్తే కానీ కనీస మద్దతు ధర రాదా? అసలు రైతు పండించే పంటకు ఎవరో గిట్టుబాటు ధర నిర్ణయించడమేంటి? బహుశా మన దేశంలో తాను తయారు చేసిన వస్తువుకు సరసమైన ధర నిర్ణయించుకోలేని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నిస్సందేహంగా రైతే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే మిర్చి పండిస్తున్న రైతులు ఎవరితో ఉన్నారో, రెడ్ మిర్చి దానిని కొనడం కోసం అయితుందో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2 రాష్ట్రాల్లో ఉన్నట్టుక మిర్చి రైతులు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 మేతో ప్రారంభమై 31 వరకు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 88,300 మెట్రిక్ టన్నులు ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైజ్ ఏదైతే ఉందో అది 5,000 రూపాయలుగా క్వింటాల్కి నిర్ణయించడం జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రోజు 150,000 మిర్చి వస్తుంది. జెండా పాట పేరుతో 1-2 లాట్లకు ఎక్కువ ధర పాడతారు, మిగిలినది తక్కువ ధరకు కొంటారు. దీంతో తక్కువ రేటుకు అమ్మలేక దానిని ఇంటికి తీసుకుపోలేక చేజేతులా దానిని నాశనం చేస్తున్నారు. ఏ రైతైనా తన బిడ్డను చూసుకున్నంత ప్రేమగా పంటను సాగుతాడు, దానికి తెగులు సోకితే తన బిడ్డకు అనారోగ్యం చేసినంతగా బాధపడతాడు. అలాంటిది రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను చేజేతుల తగలబెట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
800 నుంచి 2000 వరకు కొన్నారు. ఇక ఒప్పేసరికి పోలేక ఆ సమయంలో ఇచ్చేసి పోతాను. ఇక కోళ్ళీ విషయం అంటే 500 రేట్లు అంటారు. ఇక ఒకవేళ మామూలు రేటు కడితే లేవంటారు. 500 అయితే ఇస్తారు. అది కూడా కటింగ్ బాధాన్ని వేసుకుంటారు, బొమ్మ బాధాన్ని అయితే వేసుకుంటారు. అది పరిస్థితి. నిజామాబాద్ లో పసుపు రైతుల ఆవేదన కూడా ఇదే. గిట్టుబాటు ధర గిట్టక చివరకు పసుపు కుప్పపైనే పడి ప్రాణాలు విడిచాడు రైతు. మన దేశంలో వ్యవసాయం జూదం లాంటిదే అంటారు. ప్రకృతి కష్టాలకు తోడు వ్యాపారుల గోల్మాల్, ప్రభుత్వాల నిబంధనలు, ఇలా సవాలక్ష బంధనాలు రైతుల కాళ్లకు చుట్టుకుంటాయి. అందుకే పంటను పండించడానికి మొదటి అడుగును ధైర్యంగా వేసిన చివరి అడుగులో మాత్రం ఓటమి తప్పడం లేదు. దాదాపు 1 లక్ష రూపాయలు దాకా అయితే పెట్టుబడి, ఇప్పుడు పంట అందంతా కూడా అంత వచ్చే పరిస్థితి లేదు. మాకు 50,000 కూడా వచ్చేసేట్లేవు. ఎందుకంటే 2-3 డేస్కే రేట్ ఇట్లా చేస్తుంటే ఇదంతా మార్కెట్ అధికారులా లేకపోతే వ్యాపారులు అందరూ కుమ్మక్క ఏమి చేస్తుందని చెప్పి మాకైతే పెద్ద చేస్తే ఇదే ఉంది. మాకు పసుపు మాత్రానికి ఒక్క ఎకరం మండాలంటే 1 లక్ష రూపాయలు మినిమం 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. కానీ కాకపోతే దాన్ని తీసి మనం ఒక 10,000 అన్న 9,000 అన్న మద్దతు ధర ఉంటేనే మనకు ఆ పదుపు పండించి దాన్ని పొదుపు చేసి దీన్ని లాభసాటిగానే ఉంటుంది. కానీ కాకపోతే ఈ 5,000 కానీ 3,000 కానీ ఉంటే ఆ రైతు ఎలాంటి ఏమీ బాధ లేదు, ఏమి వేస్ట్ మనిషి బతికి చచ్చినట్లు అయిపోతుంది. పొద్దుగాల పొలానికి వెళ్తాడు, సందేలా ఇంటికి వస్తాడు. బువ్వ అక్కడే, బతుకు అక్కడే. జీవితమంతా ఆ పొలం గట్ల వెంటే సాగిపోతుంది. ఆ పంట చేతికొస్తేనే తన బ్రతుకు పంట పండుతుంది. లేకపోతే అప్పుల కష్టాలు ప్రాణాలు తోడేస్తాయని తెలుసు. మరి రైతన్నకు ఆ కష్టం లేకుండా చేయాలంటే మరో మార్గమే లేదా? దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రైతు సంతోషంగా ఉన్న దాఖలాలు కనిపించవు. రైతు ముఖాన చిరునవ్వు చూడాలంటే రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? పసుపు ధర కిందటేడాది సుమారు 9,000 ఇప్పుడది 4,000 పడిపోయింది. కందికి కనీస మద్దతు ధర దాదాపు 5,000 ఇప్పుడు 4,200 ఉంది. చీనీ బత్తాయికి వింటాలకు 8,000 మద్దతు ధర ఉంటే అది 4,000 దిగిపోయింది. ఇలా ధరలు తగ్గితే పెట్టుబడి అయినా కెడుతుందా? మిర్చి ధర గత నవంబర్లో 12,000 వరకు పలికింది. నిన్న మొన్నటి వరకు 1,500 నుంచి 2,500 వరకే వచ్చింది. అంటే కేవలం 6 నెలల వ్యవధిలో 6 వంతులు ధర పడిపోయే పరిస్థితి ఎలా వచ్చింది? కొన్నాళ్ల కిందట పత్తికి డిమాండ్ ఉండేది, దానికి మంచి ధర పలికింది. దీంతో అందరూ పత్తిని వేశారు. ఒకేసారి మార్కెట్ కు ఎక్కువ పత్తి రావడంతో దాని ధర పడిపోయింది. ఆ సమయంలో మిర్చి ధర బాగా గిట్టుబాటు అయింది. దీంతో అందరూ మిర్చి పంట వేశారు. ఫలితం ఏంటో ఇప్పుడు చూస్తున్నాం. ఇది రైతు తప్పు కాదు. 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అనే ఆశతో వాళ్ళు తమకు తోచిన పంటను వేస్తున్నారు. అసలు తప్పంతా అక్కడే జరుగుతోంది. ఊరినో మండలాన్నో యూనిట్ గా తీసుకుని ఆ ప్రాంతమంతా ఒకే పంట వేయించాలి. మరో యూనిట్ లో మరో పంట పండించే చర్యలు తీసుకోవాలి. ఇదంతా ప్రభుత్వమే చేయించగలదు, చేయించాలి కూడా. దానికి తగ్గట్టుగా రైతులను చైతన్యపరచాలి. దీనివల్ల ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో పంట అందుబాటులోకి వస్తుంది. దీంతో ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండాయో ప్రభుత్వానికి అవగాహన ఉంటుంది. దానికి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్మే చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడు ఈ మద్దతు ధరల ప్రస్తావనే రాదు. అయినా ఇదేమి కొత్తగా చెప్పేది కాదు. ప్రభుత్వాలు గతంలో ఇలానే చేయాలని, ఇలానే చేస్తామని చెప్పాయి. కాకపోతే అది మాటలకే పరిమితమైంది. నేల తల్లిని నమ్ముకుని ఉన్నదంతా తాకట్టు పెట్టి ఆరుగాలం కష్టపడి తన బతుకును పణంగా పెట్టి పంటను పండిస్తాడు సగటు రైతు. అయినా ఎవరి బిడ్డ వాళ్లకు ముద్దు అన్నట్టు ఎవరి పంట వాళ్లకు దేవుడితో సమానం. అలాంటి పంటను చేజేతులారా తగలబెట్టుకుంటున్నాడంటే ఆస్తులు ఎక్కువై కాదు, దానికి గిట్టుబాటు ధర గిట్టక, ఆ గిట్టుబాటు ధరను దక్కించుకోవడానికి నానా అవస్థలు పడలేక, పంట విత్తనాల దగ్గర నుంచి చేతికంది వచ్చిన పంటను అమ్ముకునే వరకు అడుగడుగునా దగా పడుతున్న రైతన్న కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఒక రైతు విజయం సాధిస్తే ఆ రైతుపై ఆధారపడి బతుకుతున్న అన్ని వర్గాలు విజయం సాధించినట్టే. మరి పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ఎర్ర దివాచీలు రైతులకేవి? ఒక్క ఏడాది, ఒకే ఒక్క ఏడాది రైతుల కోసం కేటాయించండి. విత్తు వేయడానికి, పండించడానికి, అమ్ముకోవడానికి వీటన్నింటినీ దగ్గరుండి చేయించండి.
అప్పుడు మిమ్మల్ని మద్దతు ధర అడిగితే చెప్పండి. మరి దీనికోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆహార ధాన్యాలకు చెల్లించే కనీస మద్దతు ధరను పెంచాలని ప్రొఫెసర్ రమేష్ చంద్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమే కావచ్చు, రైతు సంక్షేమ చర్యలు రాష్ట్రాల బాధ్యతే కావచ్చు, కానీ అన్నదాతల ఆత్మహత్యల అంశం తీవ్రమైంది. పైగా ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. అందుకే కేంద్రం కూడా దీనికి తగిన పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరముంది. రైతన్న ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉంటేనే దేశంలో లోగిళ్లన్నీ సుభిక్షంగా ఉంటాయి. కానీ ఆ అన్నదాత ఇంట ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నా ఎవరికీ వినబడదు. రుణభారంతో చేసుకున్న ఆత్మహత్యలు మరింత కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. దీంతో వీళ్ల ముంగిట ఏడుపే వినిపిస్తోంది. ఇంకా అలాంటప్పుడు ఏ లోగిలి మాత్రం సంతోషంగా ఉంటుంది? పట్టెడన్నం పెట్టేవాణ్ణి ప్రేమతో చూసుకోవాల్సింది పోయి పుట్టిడు కష్టాలకు గురి చేస్తున్నారు. ఇదేదో ప్రభుత్వాలే చేస్తున్నాయని చెప్పడం లేదు, అలాగని అధికారులదే తప్పని అనడం లేదు, వ్యాపారులదే బాధ్యతని వాళ్లపై నెపో నెట్టక్కర్లేదు. ఇది సమాజం చేస్తున్న తప్పు. ఆ సమాజంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంటుంది. ఒక రైతు ఓడిపోయాడు అంటే ఈ సమాజం ఓడిపోయినట్లే. ఒక రైతు బతకలేక కన్నీరు కారుస్తున్నాడు అంటే అర్థమేంటి? దానికి కారకులు ఎవరు? రైతులను కేవలం ఓటర్లుగా చూడవద్దు, అలాగనే అన్నం పెడుతున్నందుకు వాళ్ళని దేవుళ్ళుగా చూడక్కర్లేదు. కనీసం సాటి మనిషిగా అయినా గౌరవించండి. ఒక కాకి కష్టం వస్తే 100 కాకులు చుట్టూ చేరి ఆ కాకి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాయి. కానీ రైతన్నకు కష్టం వస్తే ఆ కాకులపాటి సాయం చేయలేమా? రైతులకు మాత్రమే కష్టం, మిగిలిన వారంతా సంతోషంగా ఉన్నారంటే కాదు, వాళ్ళది బతుకు కష్టం. వాళ్లకు కష్టం వస్తే సమాజంలో అన్ని వర్గాలపైన దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. లక్షల కొద్ది బడ్జెట్లు, వేల కొద్ది అధికారులు, బోలిడన్ని పద్దులు, జమా ఖర్చులు, రైతును ఆదుకోవాల్సి వచ్చినప్పుడైనా ఈ లెక్కలన్నీ నిబంధనలు ఈ పేద రైతుల పాలిట బంధనాలుగా మార్చకండి. వాళ్ల బంగారు బతుకులకు సమాధి కట్టకండి. ఎక్కడైనా పొరపాటు జరగచ్చు, ఒకరు ఇద్దరు తప్పు చేయొచ్చు, కాదనలేం, కానీ దానివల్ల ప్రపంచమేమీ తలకిందులైపోదే, మన దేశమేమీ 100 ఏళ్లు వెనక్కు వెళ్లిపోదే. గిట్టుబాటు ధర కోసం మరోసారి రోడ్డున పడేలా చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే సమాజంలో రైతన్నలకు ఇలాంటి కష్టం ఇకపై రాదు. వద్దు, అన్నదాతను ఏడిపించొద్దు. ఆనంద భాష్పాలు రావలసిన ఆ కళ్ల వెంట కన్నీటి వర్షం కురిసేలా చెయ్యొద్దు. అన్నం పెట్టే ఆ చేతిని ఆప్యాయతతో ఆదుకోండి. మీకు మేమున్నామని భరోసా ఇవ్వండి. వాళ్ల ఆకలి కడుపులకు పంచభక్ష పరమాన్నాలు పెట్టనక్కర్లేదు, వాళ్ల డిమాండ్లు నెరవేర్చండి. ఇదేదో తెలుగు రాష్ట్రాల రైతులు, తమిళనాడు రైతుల కష్టాలే కావు, దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల ఆక్రందనలు. వాళ్ల బతుకుకు కాస్త ఆసరాయిస్తే చాలు, రైతుల ఆకలి బాధలను రాసిరాసి అక్షరమే కన్నీరు పెడుతోంది. రైతు ఓటమి ఎప్పటికీ కథావస్తువు కాకూడదు. అన్నదాత గెలుపు ఈ దేశపు విజయానికి మలుపు కావాలి. నేను రైతుని అని సగర్వంగా సమాజంలో తలెత్తుకునే పరిస్థితి కల్పించండి. ఇలా రోడ్డు పాలు చేయకండి. రైతు కంట కన్నీరు సమాజానికి మంచిది కాదని గుర్తుంచుకోండి.